కర్నూలు జిల్లా డోన్. ఎస్సీ హాస్టల్లో మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన నిజాలు. డోన్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో గత శనివారం విద్యార్థులకు విరేచనాలు, వాంతులు అవడం జరిగింది. దీనికి వార్డెన్ కారణం అని తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ రాజేశ్వరమ్మ ఎస్సీ హాస్టల్ ఆవరణలో బాత్రూమ్, స్టోర్ రూమ్, వాటర్ ఫెసిలిటీ బాగాలేదన్నారు. లేడీస్ ఉన్నటువంటి హాస్టల్లో పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఈ హాస్టల్ మీద చాలా చర్యలు తీసుకోవాలన్నారు. చాలా మంది స్టాఫ్ కూడా లేదన్నారు. బాలికల హాస్టల్లోకి అవుటర్స్ ఎవరూ కూడా రాకూడదన్నారు. రిజిస్టర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, అవి కూడా సరిగ్గా చూపించలేదన్నారు. సోషల్ వెల్ఫేర్ డీడీ కూడా జాగ్రత్త వహించాలని కోరారు. డిప్యూటీ డీఓ ఏం చేస్తున్నారో తెలియదు, కానీ మాకైతే డీఓ దృష్టికి పై అధికారులకు చర్యలు తీసుకెళ్తామన్నారు. పిల్లల యొక్క వారి హక్కులను ఉల్లంఘించినట్లయితే ఈ విధంగా హాస్టల్లో ఇలా చేయడం చాలా తప్పన్నారు. వార్డెన్ నిర్లక్ష్యం, సోషల్ హెల్పర్ డీడీ వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని అన్నారు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం హాస్టల్లో 298 విద్యార్థులు ఉన్నారన్నారు. అందులో 30 ఆబ్సెంట్ ఉన్నారన్నారు. 15 విద్యార్థులు అస్వస్థతకు గురి అయినారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది చూపించలేదన్నారు. విద్యార్థులకు వండే కూరగాయలు ఏమీ చూపించలేదన్నారు. బియ్యం, పప్పు, నూనె చెక్ చేయడం జరిగిందని, దానిలో నూనె ఎక్స్పైర్ డేట్ నవంబర్ 17 అయిపోయిందన్నారు. వంట రూము, స్కూల్ ఆవరణం, పరిసరాలు అయితే చూడడం జరిగింది, కానీ హాస్టల్ పరిశుభ్రంగా లేదన్నారు. అంతరంగా అమ్మాయి 30 వెళ్ళిపోయింది, 29 వెళ్ళిపోయింది, 30 అబ్సెంట్. అంటే కనీసం పిల్లలు వచ్చి మన నవంబర్ 17 నుంచి 6 అండి, 6 వాడచ్చు, ఆ తర్వాత వాడదు వాడదు అది. నేను చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ను, నా పేరు రాజేశ్వరమ్మ. నేను శనివారం రోజు మన డోన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బాలికల హాస్టల్ నుంచి 15 పిల్లలకు అస్వస్థతకు గురయ్యారని చెప్పేసి పేపర్కి వచ్చింది. నేను ఆ పేపర్ ద్వారా ఇక్కడ హాస్టల్ విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ పరిస్థితులు గమనించినట్లయితే పరిస్థితులు అయితే చాలా బాగలేదు. బాత్రూమ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, స్టోర్ రూమ్స్ కానీ ఇవన్నీ క్లీన్ అండ్ క్లీన్గా ఏమీ లేవు. ఇది వాటర్ ఎఫెక్ట్ కూడా చాలా ఉంది ఈ హాస్టల్లో. లేడీస్ ఉన్నటువంటి హాస్టల్లో పరిస్థితులు చాలా బాగలేవు కాబట్టి దీనిపైన చాలా చర్యలు తీసుకోవాల్సినవిగా ఉంది. స్టాఫ్ కూడా లేరు చాలామంది ఇక్కడ. మరి ఈ యొక్క బాలికల పాఠశాలలోకి కూడా అవుటర్స్ కూడా ఎవరు రాకూడదు. రిజిస్టర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, అవి మాకు కూడా ఏం చూపించలేదు మిగతా రిజిస్టర్స్ కూడా. దీనిపైన సోషల్ వెల్ఫేర్ డీడీ గారు కూడా వహించవలసిందిగా కోరుతున్నాను. ప్లస్ ఇది డిప్యూటీ డీఓ గారు కూడా ఏం చేస్తున్నారో కానీ తెలియదు, కానీ మాకైతే డీఓ గారి దృష్టికి కూడా ఇది మేము తీసుకెళ్ళి పై అథారిటీకి కూడా మేము దీని మీద చర్యలు ఇంకా తీసుకోగలుగుతున్నాము. మేము పిల్లలని యొక్క వారి హక్కులను ఉల్లంఘించినట్లయితే ఈ విధంగా ఇలా హాస్టల్స్లలో ఈ విధంగా చేయడం చాలా తప్పు ఇది.
వార్డెన్ నిర్లక్ష్యము, సోషల్ వెల్ఫేర్ డీడీ వారి నిర్లక్ష్యం వలన కూడా ఇది జరిగింది అనేది కనపడుతుంది. కాబట్టి దీని మీద ఇంకా చర్యలు మేము తీసుకుంటాం. ప్రస్తుతం హాస్టల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ప్రస్తుతం హాస్టల్స్లో అయితే కౌంటింగ్ ఏం చెప్పట్లేదు సార్. 298 అంటున్నారు, అందులో దాదాపు 30 నెంబర్స్ అబ్సెంట్ ఉన్నారు. 15 మంది పిల్లలు గురికి అస్వస్థత గురి అయ్యారు అని అన్నారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా మాకేం చూపించలేదు. నేను వాళ్ళని కూడా చెక్ చేయడానికి హాస్పిటల్స్ కూడా మళ్ళీ నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఆ పిల్లల్ని చూడడానికి కూడా ఎక్కడున్నారనేది కూడా నేను చూస్తాను. పిల్లల వివరాలు ఏం చెప్పలేదు సార్, చెప్పట్లేదు. నేను ఆ పిల్లల వివరాలు తెలుసుకోవడం కోసమే వెళ్తున్నాను సార్. మేడం, మీరు వంటకు సంబంధించిన పాత్రలు అవన్నీ చెక్ చేశారు కదా, ఏమైనా దొరికాయా? వంటకు పాత్రలు ఏమి దొరకలేదు సార్. కూరగాయలు కానీ సామాన్లు కానీ? కూరగాయలు అయితే ఏం చూపించలేదు నాకు. ఓన్లీ స్టాక్ రైస్, దాల్, ఆయిల్ ఇవన్నీ చెక్ చేశాం. ఆయిల్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఆయిల్ కొద్ది ఎక్స్పైరీ డేట్ ఉంది సార్ దాని మీద. నవంబర్ 17 ఉంది, దాని మీద ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఆయిల్ ప్యాకెట్. ఇంకా మిగతావి అయితే రైస్ అవన్నీ అయితే ఇప్పుడే స్టాక్ వచ్చినట్టున్నాయి. మన 2-3 డేస్ బ్యాక్ ఏమో స్టాక్ వచ్చినట్టుంది. రైస్ అయితే బాగానే ఉన్నాయి. మిగతా అయితే కూరగాయలు అవన్నీ అయితే నాకేం చూపించలేదు సార్. లేవు కూడా హాస్టల్. కిచెన్ రూమ్ కూడా చెక్ చేసా, బాక్స్ రూమ్స్, బాత్రూమ్స్ అన్నీ ఆల్ స్కూల్ అంతా చెక్ చేసా సార్. పరిసరాలు అయితే పరిశుభ్రంగా లేవు.